మన విజయనగరంలోని జగన్నాథ స్వామి ఊరేగింపు అయితే జరిగింది. సో ఎలా జరిగింది ఏంటి అనేది అయితే వివరంగా ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. అండ్ మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం పూజలు అయితే చాలా ఘనంగా జరిగాయి. జనాలు కూడా తండపు తండాలుగా చాలామంది వచ్చారు. సో ఈ అద్భుతాన్ని మీకు చూపించడానికి నేనైతే వీడియో తీసేసాను. అండ్ ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. గాయస్ ఇప్పుడు మీరు చూశారు కదా ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇదంతా షూట్ చేస్తున్నాం అన్నమాట. జగన్నాథ స్వామి ఊరేగింపు అయితే జరుగుతున్నది. సో భక్తులు అయితే చాలామంది తండోపు తండాలుగా వస్తున్నారు ఇక్కడికి పూజలు చేసుకోవడానికి. సో ఈ హ్యాపీ మూమెంట్లో ఈ వీడియో మొత్తం మీకు చూపించాలని అయితే నేను వీడియో తీసేసాను. ఇంకా ఎంజాయ్ పండుగ లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసి బెల్ ఐకాన్ అయితే కొట్టేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలండి. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో మొన్న రథ సప్తమికి మన విజయనగరంలో జరిగిన రథయాత్ర, జగన్నాథ స్వామి వారి రథయాత్ర. సో చూడడానికి కన్నులు విందుగా ఉంటుంది అనమాట. లాస్ట్లో రథం వచ్చేసి తీసుకెళ్తారు, ఊరేగింపు అవుతుంది అనమాట. సో మొత్తం ఇది పార్ట్ వన్, పార్ట్ టూ వస్తుంది. అండ్ అక్కడ పరిస్థితులు, అట్లా పూజలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూడబోతున్నారు. ఇంకా లేట్ ఎందుకు, ఎంజాయ్ పండుగ. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్. అలా చూసుకుంటూ పోతే ఈ 9 రోజులు అయితే చాలా సందడి సందడిగా అయితే జరిగిందండి. అసలు జనాలు అస్సలు ఏ దేవుడికే గాలి తగలనివ్వకుండా అంతమంది జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇంకా ఈ జనసావంలో వీడియో తీస్తే బాగుంటుంది, మీకు చూపించాలి. ఇంత అందమైన అంటే మన తెలుగు సాంప్రదాయాలు, తెలుగు దేవుళ్ళు పూజల గురించి ఇంత అద్భుతంగా చాలా మంచి వీడియో అని చెప్పచ్చు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం చూడండి ఎంత శ్రద్ధగా మొక్కుతున్నారో. సో అతని శ్రద్ధకి నేనైతే ఈ వీడియో తీశాను, నాకు నచ్చింది అన్నమాట.
చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆల్మోస్ట్ పాత ఒక 10 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి రథం వచ్చేసి ఇంకొక దగ్గర పెడతారనమాట, ఇక్కడ నుంచి అయితే మూవ్ చేస్తారు. సో ఈ సన్నివేశాలన్నీ చూడడానికి చాలా బాగుంటాయండి. రథం లాగేటప్పుడు ఆ హడావిడి, అందరూ ఇంకా ఆ తాడు పైన చెయ్యేసుకొని ఇంకా రథంని లాగుతుంటే ఆ సందడి వేరు, అక్కడ డప్పులు మేళాలు బాబా తంబోరా చాలా బాగా వాగిస్తారు. చూడొచ్చు మీరు ఎంత మంచిగా ఉంటుందో, ఎంత ముచ్చటగా ఉంటుంది చూడడానికి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీడియో తీస్తున్నంత సేపు కూడా. సో మీరు కూడా అంతే ఎంజాయ్మెంట్ తోటి ఈ వీడియోని చూడండి. ఇక్కడ మన గంటలు ఎలా కొడుతున్నారు చూడండి.
గాయస్ ఇప్పుడు చూసారు కదా జగన్నాథ స్వామి ఊరేగింపు అనమాట, ఇది రథం దింపుతారు అనమాట ఇప్పుడు. సో నెక్స్ట్ పార్ట్ వస్తుంది, కీప్ ఆన్ వాచింగ్, సబ్స్క్రైబ్.